హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిప్లో గీక్స్ ఈ వీడియోలో మనం ర్యాంకింగ్ అనలైసిస్ సీట్స్ అండ్ సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ర్యాంకింగ్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలో చూద్దాం అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసి ర్యాంకింగ్ అనాలిసిస్ ఎలా అనేది చూద్దాం అండ్ అంతకంటే ముందు మనం అసలు ఈ సెట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా ఇప్పుడు చూద్దాం ప్రీవియస్ ఇయర్తో లిస్ట్ చూసుకున్నట్టయితే ఆ లిస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో టోటల్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి నైన్ థౌజండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అండ్ ఇందులోంచి ఇండివిజువల్ బ్రాంచ్గా కన్సిడర్ చేసుకున్నట్టయితే సిఎస్ఈకి టోటల్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అండ్ త్రిబులీలో టోటలీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి అండ్ ఈసీఈలో టోటలీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లేస్ సీట్స్ ఉన్నాయి అండ్ సివిల్లో టోటల్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి అండ్ మెకానికల్లో వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లేస్ సీట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ప్లస్ అంటే ఏంటంటే నియర్లీ టెన్ టు ఫిఫ్టీ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది వేరియేషన్ ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్లీ కాకుండా మనం అనుకున్న నెంబర్ కాకుండా నియర్లీ టెన్ టు ఫిఫ్టీ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది వేరియేషన్ ఉంటుంది సో సీట్స్ అనేది ఇలా ఉన్నాయి అయితే సో మీరు చూడొచ్చు చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి ఈ సెట్కి అండ్ నెక్స్ట్ మనం ర్యాంకింగ్ అనలైసిస్ ఎలా చేయాలో అనేది ఇప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు చూద్దాం ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఎలా ర్యాంకింగ్ అనేది వేరే అవుతుంది సో దానిక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చెప్పలేము కాకపోతే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసి ఎలా ర్యాంకింగ్ అనేది వేరియేషన్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు సో కానీ ఎస్టిమేట్ అయితే మనం చేయగలుగుతాం సో ఎస్టిమేట్కి ఎలా చేయగలుగుతాం మనం మనకు వచ్చిన ర్యాంకును బట్టి సో మనకు వచ్చిన స్కోర్ని బట్టి ర్యాంక్ అనేది తెలిసిపోతుంది ఈ ఎస్టిమేషన్తో సో సమ్ ఇంపార్టెంట్ సో ఒక ఇండివిజువల్ బ్రాంచెస్గా కన్సిడర్ చేసుకున్నట్టయితే ఈ సెట్లో టాప్ మార్క్స్ వచ్చేసినట్టయితే సో ప్రీవియస్ ఇయర్ వన్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి ఒక బ్రాంచ్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే వన్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ మార్క్స్కి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వన్ వచ్చింది అండ్ బ్రాంచ్ ర్యాంక్ కూడా వన్ వచ్చింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్మ ఫార్మసీ బ్రాంచ్కి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చాయి అండ్ మ్యాథ్స్లో టోటలీ మ్యాథమెటిక్స్లో ఫార్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి అండ్ ఫిజిక్స్లో ట్వంటీ త్రీ మార్క్స్ వచ్చాయి అండ్ కెమిస్ట్రీలో ట్వంటీ టూ మార్క్స్ వచ్చాయి సో టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి సిక్స్ వన్ సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి సో వన్ సిక్స్టీ త్రీ మార్క్స్కి ర్యాంక్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ వన్ వచ్చింది అండ్ బ్రాంచ్ ర్యాంక్ అనేది కూడా వన్ వచ్చింది సో అలా ఇంకో ఇండివిజువల్ ర్యాంక్ చూసుకున్నట్టయితే సో ఈ చూసుకున్నట్టయితే ఈలో బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి వన్ వచ్చింది అండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చేసి టూ వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్లో సెవెంటీ ఎయిట్ స్కోర్ వచ్చింది అండ్ మ్యాథమెటిక్స్లో థర్టీ సిక్స్ వచ్చింది అండ్ ఫిజిక్స్లో ట్వంటీ ఫైవ్ వచ్చింది అండ్ కమిస్ట్రీలో ట్వంటీ టూ సో టోటలీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ వన్ స్కోర్ అయితే వచ్చింది సో దానికి సెకండ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది రావడం జరిగింది ఇన్ కేస్ ఆఫ్ త్రిబుల్లీ బ్రాంచ్లో సో ఇలా సెవెంటీ ఎయిట్ ఎలక్ట్రికల్లో సో అంటే మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఎలక్ట్రికల్లో వచ్చింది అండ్ థర్టీ సిక్స్లో మ్యాథ్స్ వచ్చింది అండ్ ఫిజిక్స్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ వచ్చింది అండ్ కెమిస్ట్రీకి ట్వంటీ టూ వచ్చింది సో టూ మార్క్స్ వేరీతో సెకండ్ ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది వచ్చింది అయితే తర్వాత ఇంకో ఇండివిజువల్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ఏదైతే మెకానికల్ కన్సిడర్ చేసినట్టయితే మెకానికల్లో సో మెకానికల్ బ్రాంచ్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో వచ్చేసి టోటలీ సెవెంటీ టూ మార్క్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో థర్టీ నైన్ వచ్చాయి అండ్ ఫిజిక్స్లో ట్వంటీ వన్ అండ్ కెమిస్ట్రీలో ట్వంటీ టూ సో అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్ టోటల్ స్కోర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ వచ్చింది సో మెకానికల్లో కన్సిడర్ చేసుకున్నట్టయితే బ్రాంచ్ ర్యాంక్ వన్ వచ్చింది అండ్ ఇంటిగ్రేటెడ్ సిక్స్ ర్యాంక్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఇంకో అదర్ ఎగ్జాంపుల్ సివిల్ కన్సిడర్ చేసుకున్నట్టయితే సివిల్లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి టోటల్ సెవెంటీ ఫైవ్ స్కోర్ వచ్చింది అండ్ మ్యాథమెటిక్స్కి థర్టీ ఫోర్ వచ్చింది అండ్ ఫిజిక్స్కి ట్వంటీ త్రీ స్కోర్ వచ్చింది అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీలో నైంటీన్ స్కోర్ వచ్చింది టోటల్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ స్కోర్ వన్ ఫిఫ్టీ వన్ అనేది స్కోర్ వచ్చింది సో సివిల్లో చూసుకున్నట్టయితే బ్రాంచ్ ర్యాంక్ అనేది మళ్ళీ వన్ వచ్చింది సో ఇలా ఇంకో అదర్ బ్రాంచ్ కూడా కంపేర్ చేసినట్లయితే సిఎస్ఈ కన్సిడర్ చేసుకున్నట్టయితే సిఎస్ఈ బ్రాంచ్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ స్కోర్ వచ్చేసి సిక్స్టీ త్రీ వచ్చింది అండ్ మ్యాథమెటిక్స్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ వన్ వచ్చింది అండ్ ఫిజిక్స్లో స్కోర్ వచ్చింది అండ్ కమిస్ట్రీలో ట్వంటీ సో అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ స్కోర్ వన్ థర్టీ నైన్ స్కోర్ అనేది రావడం జరిగింది అండ్ వన్ థర్టీ నైన్ స్కోర్కి బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి వన్ వచ్చింది ఇన్ కేస్ ఆఫ్ సిఎస్ఈ బ్రాంచ్కి వన్ థర్టీ నైన్ స్కోర్కి బ్రాంచ్ ర్యాంక్ అనేది వన్ వచ్చింది సో ఇలా టాప్ వన్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళ లిస్ట్ చూసుకున్నట్టయితే సో ప్రీవియస్ ఇయర్లో సో మనకి కావాల్సింది ఏంటంటే సో ఇప్పుడు ర్యాంకింగ్ అనలైసిస్ ఎలా చేయాలో తెలుసుకోవాల్సి ఉంటుంది సో ర్యాంకింగ్ అనలైసిస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సో ఈ వీడియో అయ్యాక మేము ఒక ఇంపార్టెంట్ సో ప్రీవియస్ ఇయర్ది ఇంపార్టెంట్ సో షీట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం సో దాన్ని బట్టి సో అండ్ ఈ గ్రూప్లో సో ఇంపార్టెంట్ డాటా షీట్ని మేము టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు ఈ షీట్లో టోటల్లీ వన్ ఎయిటీ ఫైవ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి సో అలా ఉంది కాబట్టి సో అందుకే గ్రూప్లో ఖచ్చితంగా షేర్ చేస్తామని చెప్పింది సో డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈ షీట్లో కనీస ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో క్యాస్ట్ జెండర్ అండ్ క్యాస్ట్ కేటగిరీ నేమ్ అండ్ ఏ కాలేజ్లో అలాట్మెంట్ అయ్యారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా ఉంది సో ఆల్ డీటెయిల్స్ విత్ హాల్ టికెట్ నెంబర్ ఇందులో మనకు క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి అయితే ఒక ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక హాల్ టికెట్ నెంబర్ని తీసుకుందాం సో బీసీ స్టూడెంట్కి ఒక ఓసీ జనరల్ కేటగిరీలో సీట్ వచ్చిందనుకుంటే త్రిబుల్ బ్రాంచ్ నుంచి థర్టీ నైన్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్తో సో సీట్ వచ్చింది అనుకుంటే సో ఆ స్టూడెంట్ మార్క్స్ మీరు చూడాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాం ట్వంటీ ట్వంటీ రిజల్ట్స్ది సో అది విజిట్ చేయండి సో మీరు విజిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ చూడాలనుకుంటే ఆ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ని కాపీ చేసుకోండి పీడిఎఫ్ నుంచి సో పీడిఎఫ్ నుంచి హాల్ టికెట్ నెంబర్ కాపీ చేసి నెక్స్ట్ విజిట్ చేశాక మీకు సాక్షి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ ట్వంటీ ట్వంటీ రిజల్ట్స్ది సాక్షి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో పేస్ట్ చేయండి మీరు ఏదైతే హాల్ టికెట్ నెంబర్ కాపీ చేసుకున్నారో సో హాల్ టికెట్ నెంబర్ ఒకసారి పేస్ట్ చేసి చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ అనేది రిజల్ట్స్ కార్డ్ అనేది మీకు ప్రివ్యూ ఇస్తుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మీరు మార్క్స్ చూడొచ్చు ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి సో మీ మార్క్స్ మీ మార్క్స్ అండ్ మీ క్యాష్తో మీరు చూడండి ఎందుకంటే మీరు కంపేర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో మీ క్యాస్ట్ అండ్ మీ మార్క్స్ని ఒకసారి ఎంటర్ చేసి ఒకసారి కంపేర్ చేసి చూడండి సో ఎలా అయితే మీకు సో మీకు ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదంటే సో మీరు మీ ర్యాంక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మీకు ఏ కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది యానలైజేషన్తో ప్రాసెస్తో సో ఇది కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది సో ప్రజెంట్ మీకు ఏ వర్క్ లేదు కాబట్టి ఇదే మీకు వర్క్ కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు స్లోగా చెక్ చేసుకోండి కంపల్సరీ సో మీకు ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ డేటా షీట్ని సేవ్ చేసుకోండి ఒకసారి అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చాక కూడా మీకు ఏ కాలేజ్లో సీటు రావాలి అంటే ఈ షీట్లో ఖచ్చితంగా ఒక ఈ షీట్లోనే చూసుకోవచ్చు అండ్ అంటే మీ స్కోర్ని బట్టి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందనేది కూడా మీకు తెలిసిపోతుంది అండ్ బెస్ట్ కాలేజ్లో చూసుకోవచ్చు సో మీరు బెస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి కాబట్టి సో కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఒక వీడియో చేస్తాం దానికంటే ముందు సో కౌన్సిలింగ్ ప్రాసెస్ టైంలో కూడా ఖచ్చితంగా ఒక వీడియో అనేది మీకు నెక్స్ట్ అవైలబుల్ ఉంటుంది అండ్ వెబ్ఆన్స్ అప్పుడు మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోవాలి లేదంటే ఎంత గుడ్ మార్క్స్ వచ్చినా చిన్న మిస్టేక్స్ వల్ల మీ ర్యాంక్ అనేది వేస్ట్ అయిపోయి మీ సీట్ అనేది మిస్ అవుతుంది సో ఆ వీడియో కూడా మేము తొందరలోనే చేస్తాం అండ్ ర్యాంకింగ్ ఎలిజిబిలిటీ అండ్ ఫీ రెంబర్స్మెంట్ గురించి తెలియని వాళ్ళు ఖచ్చితంగా ర్యాంకింగ్ ఎలిజిబిలిటీ అండ్ ఫీ రెంబేస్మెంట్ గురించి తెలుసుకోండి అండ్ దాని బేస్డ్గా ఒక వీడియో ఆల్రెడీ మేము చేశాం అండ్ దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం సో ఖచ్చితంగా ర్యాంకింగ్ ఎలిజిబిలిటీ అండ్ ఫీ రంబేస్మెంట్ గురించి తెలుసుకోండి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి లేదంటే గ్రూప్లో కూడా ఖచ్చితంగా డౌట్స్ క్లారిఫై చేసుకోండి అండ్ ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ సో ఎంతో మంది స్టూడెంట్స్ ఇది యూస్ఫుల్ అవుతుంది